ముందుగా మీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. నా జీవితంలో నేను చాలా మిస్ అయినట్టు ఫీల్ అవుతాను. ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చామో అప్పటి నుంచి నేను బతుకమ్మను చూడడం. ఎలా ఉంది బంగారం? బాగుందా? నీలాగా ఉందా? మా ఇంటికి తీసుకెళ్తుందంట ఈ ఒకటి. సూపర్. గంధములు పుట్టిన గౌరమ్మ, గంధములు పెరిగిన గౌరమ్మ, పొన్నాగంటి పాలు పోకల వంటి వనములు, వనములు చిలుకలు పలకగా వనమంతా గౌరే గౌరీ. यूट्यूब चैनल अंदर बहुरा मुझे अंदर की सद्दुल बतकम्म शुभाकांक्ष. सो बतकम्म सेलिब्रेशन अंटे एंतमेंटे मामूल का पुव्वन चूडगा एवरकना सर और मंची फील ఎలాంటి బాధలో ఉన్నా ఎలాంటి దుఃఖంలో ఉన్నా ఎలాంటి సిచువేషన్ లో ఉన్నా కూడా పువ్వును చూడగానే మనిషికి ఒక పులకరింత వస్తుంది. అది బేసిక్ గా ప్రతి మనిషిలోనే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఫీల్ అవ్వాలి. అంటే ఎంత గొప్పదో చూడండి పువ్వు. ఆ పువ్వులకి పూజ చేసే ఏకైక పండుగ మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంది అని చెప్పుకోవడానికి నేనైతే చాలా గర్వపడుతున్నాను. కొంచెం బాధ కూడా పడతాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ కల్చర్ గురించి తెలియకపోవడం నా జీవితంలో నేను చాలా మిస్ అయినట్టు ఫీల్ అవుతాను. ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చామో అప్పటి నుంచి నేను బతుకమ్మను చూడడం స్టార్ట్ చేశాను అన్నమాట. స్టార్ట్ చేసింది చూడడం, కానీ చేయడం అయితే ఇదిగో నా ఫ్రెండ్స్ అందరి వల్ల. 2 ఇయర్స్గా ఆల్మోస్ట్ 20 అంతకుముందు బాగా ఆడేదాన్ని, బట్ 2 ఇయర్స్గా అయితే బతుకమ్మని చేయడంలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా థ్యాంక్. అంటే ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది అన్నమాట. ఈరోజు మేము కూడా బతుకమ్మని పేర్చబోతున్నాము, బతుకమ్మని పూజించబోతున్నాము, గౌరమ్మని పూజించబోతున్నాము. ఈ పూజ అంతా మీతో కూడా షేర్ చేసుకోవడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా బ్లాగ్ మొత్తం చూడండి. స్టార్ట్ చేసేద్దామా? ఓం శక్తి. పిల్లలు బాయ్స్ వర్క్ గర్ల్స్ వర్క్ అని ఉండట్లేదు ఆంటీ. అంటే బతుకమ్మ దగ్గర ఎవరు వాయిస్ తర్వాత వస్తారు, ఇప్పుడు పిల్లలు వచ్చాక సైన్ చేయాలి. అప్పుడు రారు, అప్పటికి తెలిసిపోతుంది కదా. అప్పుడే వస్తారమ్మా, ఎందుకంటే తిడుతుంది అని భయవేసి. హెల్ప్ అమ్మలకు చేయరు చూసారా? అవన్నీ పట్టి వినండి వినండి అబ్బాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు వినండి, పెళ్ళాలు రాగానే మారిపోతున్నారంట. ఇక్కడ మమ్మీస్ కంప్లైంట్. కోడలు రాగానే పనులు చేస్తున్నారు. ఆ కోడలు ఇంకో గొప్ప విషయం చెప్పారు, కోడలు వచ్చాక నాకు కూడా కాఫీ పెడుతున్నాడు అని, అది ఇంకా గొప్ప విషయం. అదే మారిపోవడం అంటే అలా ఏం లేదు. ఇంకో గొప్ప విషయం చెప్పాలా, ఎవరైతే పెళ్ళైన తర్వాత భార్యను బాగా చూసుకుంటున్నారో వాళ్ళు తల్లిని ప్రేమించగలిగిన వాడు మాత్రమే భార్యని ప్రేమించగలడు. అదే అంట, అది కాదు, తల్లినే ఇంత జాగ్రత్తగా చూసుకోవడం వేరు. మరి తల్లిని చూసుకునే ప్రతి ఒక్కరూ అలా అని కాదు కదా, తల్లిని ప్రేమించేవాడు మాత్రమే భార్యను ప్రేమించగలడు. అంతే చూసుకోవాలి, అది బాధ్యత.
ఒకేసి పువ్వేసి చంద మామ ఒక జము ఆయ చంద మామ శివుడు శివ పూజ వేలాయ వేలాయ చంద మామ శివుడు రాకపాయ చంద మామ ఓకే సర్లే చంద మామ పైన మండపం కట్టి చంద మామ మటములో ఉన్నాడు చంద మామ మాయనారి శివుడు చంద మామ ఈ పువ్వులన్నీ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ గుడి మల్కాపూర్లో అంటే ఆ సీజన్ రాగానే రాగానే ఊళ్ళల్లోంచి ఎయిర్కొని వచ్చి ఇక్కడ పెడతారు హ్యాపీగా సూపర్ చాలు అన్ని అవైలబుల్ లేకపోతే అదొక పండగ కదా ఊర్లో వెళ్ళి అన్ని కోసుకురావడం కలిసి వెళ్ళి కానీ ఇప్పుడు మనకి సిటీలో ఎట్లన్నా దొరికాయి కదా అక్క అవును సో ఇంకే మనకున్న ఆప్షన్ సో ఇన్ని దీంట్లో కొత్త చీపురుతో చీపురు పుల్ల అనమాట ఈనుల చీపుర దీంతో బంతిపూలు గుచ్చి పేర్చాలన్నమాట ఇది నాకు ఎలా తెలుసు అంటే పోయిన సంవత్సరం మనం వీడియో సాంగ్ చేసాం కదా అప్పుడు బిఫోర్ డే అందరం కలిసి ఈ చీపుర్లు కొనుక్కొని అవి గుచ్చి అవన్నీ సెట్ చేసాం సో ఇది కూడా ఇంపార్టెంట్ అయినా కూడా చీపురు ఇంటికి లక్ష్మితో సమానం అంట కరెక్ట్ సో ఎందుకంటే చీపురు లేకపోతే ఇల్లు క్లీన్ ఉండదు ఇల్లు లేకపోతే ఇంకా అంతే అందుకే మన కాలుతో మనల్ని మనం ఇల్లు తుడుస్తు కానీ మనం కాలుతో అగౌరవంగా పడేయడమో చేయకూడదట ఇప్పుడు మనం నెక్స్ట్ బంతి పూలు చేద్దాము అంతే మీకు ఒక విషయం చెప్పాలి చూసారా ఎంత అందంగా వచ్చిందో దిష్టి తగలకూడదు ఓకే కానీ ఒక విషయం చెప్పాలి నేను కూడా బతుకమ్మలు చాలా చూస్తాను ఈ హ్యాండ్స్ లో మాత్రం ఒక మ్యాజిక్ ఉంటుంది రియల్లీ ఒక మ్యాజిక్ ఉంటుంది మ్యాజికల్ హ్యాండ్స్ అంటే అమ్మవారు ఆవిడకి అలా ఇచ్చేసారు అనుగ్రహించేసారు అలా ఎందుకంటే బతుకమ్మ చేస్తే చాలు అంతే చాలు ట్రూ రియల్ పట్టుకోండి సో లేకపోతే పెట్టగా అంటే కళ బతుకమ్మ బ్యాలెన్స్ అని కానీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి యాక్చువల్గా ఈవిడ కాంపిటీషన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి ట్రై చేయొచ్చు బతుకమ్మల్ని క్రియేటివ్ బతుకమ్మాస్ అండ్ మంచి పెద్ద బతుకమ్మల్ని మొత్తం చేయడం కదా యాక్చువల్ గా నేను అది పెట్టా కదా అక్క పెద్దది వీడియో కూడా పెట్టా కదా బాగా వైరల్ అయింది కదా 7.3 మిలియన్ వ్యూస్ ఉన్నాయి అయితే వీళ్ళంతా చాలా మంది ఇట్లా మెసేజ్ చేస్తుండే అనమాట మేము ఈసారి చేద్దాం అనుకుంటున్నాం అక్క బుట్ట ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఎట్లా చేయాలో చెప్పండి అది అని ఎన్ని వచ్చాయో నేను అదే అంటుండే నేను ఒక జనరేషన్ ఇన్స్పైర్ చేసిన కరెక్ట్ కాకపోతే ఏమనుకుంటారు తెలుసా చాలా మంది ఏమనుకుంటారంటే ఈ వీడియోలన్నీ చేయడం ఏదో మన సరదా డెఫినెట్ గా సరదానే లైట్ ఆరెంజ్ కాకపోతే కానీ ఇవన్నీ ఫ్యూచర్ జనరేషన్ చూసుకోవడానికి ఒక బుక్ లాగా అనిపిస్తుంది చెయ్యాలి అనుకున్నప్పుడు డైరీ లాగా మనకి లక్కీగా యూట్యూబ్ ఉంది అప్పుడు పెద్దవాళ్ళు చెప్తేనే అర్థం అయ్యేది కానీ ఇప్పుడు అలా కాదు మనకి యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ తల్లి బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ బావిలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమని నీళ్లకు పోతే రాములోరెదురాయే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకుని రమణి నీళ్లకు పోతే రాములో బిందె తీసుకుని రమణి నీళ్లకు పోతే రాములోరెదురాయ నమ్మో నమ్మో ఈ వాడలోన రాములోరెదురాయే అమ్మాయి వాడలోన తర్వాత వెండి బిందె తీసుక వెలది నీళ్లకు పోతే వెంకటేశ్వరెదురాయే నమ్మో ఈ వాడలోన వెలది వెలది అంటే కూడా నాకు తెలిసి అమ్మాయి అనుకుంటా వెలది వెళ్తే లేదు లేదు వెళ్ళింది వెళ్ళింది వెలది వెళ్తే వెంకటేశ్వర స్వామి వచ్చారంట కనిపించిందంట వాడలోన ఉప్పు పువ్వు ఉప్పు పువ్వు ఎందుకంటారు పేరే దానికి బంతిపూని బంతిపువ్వు ఎందుకంటారు బంతి తీద్దాం అంటే బంతిలా ఉంది బంతిలా ఉందని బంతిపువ్వు చామంతి పువ్వు ఎందుకంటారు అక్క మరి ఇది కూడా ఉప్పు లాగా ఉంది కాదు కాదు చామంతిలా ఉంది కాబట్టి నేనంటే బంతిలా ఉంది కాబట్టి బంతి పువ్వు చామంతి పువ్వు చామంతిలా ఉండడం అంటే ఏంట చామంతి చామంతి ఏదో తీగ తింటావా
గుడుగుడు కొంచెం గుళ్ళో రాగం, పాములు పట్టే పడిగే రాగం, చిన్న పెద్దన్న గుర్రం పెళ్లికి పాయే, చిన్నన్న గుర్రం చిట్టికి పోయిందంట చిట్టికి పాయే, నడపన్న గుర్రం నా ఇంటికి వచ్చే. అంబా అంతమంది అన్నలు ఉండే వాళ్ళందరికీ, మాకు ఒకే అన్న అన్ని, మీకు ఒకే తమ్ముడు అన్ని, ఒక తమ్ముడు ఒక అన్న, అందరు అన్న కూడా ఉన్నారు కదా మధ్యలో నేను. సూపర్. ఒకగానొక చెల్లి, చెల్లి ఒకగానొక ఆడబిడ్డ, ముద్దల చెల్లి ఆడబిడ్డ, మా బంగారు బతుకమ్మ రెడీ. సో ఫైనల్ గా సెక్యూర్ చేయడానికి ఇది ఇది కొంచెం అటు ఇటు కాదు. బాగుంది. ఎలా ఉంది బంగారం? బాగుందా? నీలాగుందా? మా ఇంటికి తీసుకెళ్తుందంట ఈ ఒకటి. సూపర్. వావ్, చూసారా బతుకమ్మ రెడీ. ఇక్కడ గౌరమ్మ, వెండి గౌరమ్మ. సో ఎంత బాగుంది కదా, అమ్మవారి వచ్చి కూర్చున్నట్టుంది. ఇక్కడ అమ్మవారు ఉంటే అయ్యవారు లేకుండా ఎలా? అది మా తేజస్వి క్రియేషన్ అన్నమాట. ఐడియా వచ్చిందంటే ఏదో చెయ్యాలి, వెరైటీ. ఎవ్రీ ఇయర్ చాలా స్పెషల్గా చేస్తారు. అందులో ఈసారి ఏంటా అని అందరూ అంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి కదా. సో అందుకని శివలింగం ఆకారంలో బతుకమ్మ, అంటే పువ్వులతో శివలింగాన్ని పేర్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో కో అమ్మలగన్న అమ్మ గౌరమ్మ. సో అంత రెడీ. అదిగో వావ్, గౌరమ్మలో బతుకమ్మ అంత అందంగా తయారు చేసిన మా లక్ష్మీదేవుల్ని కూడా పిలిచేద్దాం. మా ఇంటి మహాలక్ష్ములు రండి. హాయ్ అక్క, వెల్కమ్ బ్యాక్. చూసారా, హాయ్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్. చూసారా ఆడవాళ్ళు చెప్పారా, మహాలక్ష్మి అలాగే వచ్చేసారు. పండగ అంటే ఫస్ట్ అలాగే మనం అమ్మవారి లాగా రెడీ అవ్వాలి. అంటే అమ్మవారే ప్లీజ్, అంటే స్త్రీనే శక్తి స్వరూపం. కరెక్ట్. అంతే, చూస్తే చక్కగా శాంతంగా కనిపిస్తారు, లేకపోతే నవరాత్రుల్లో కాలరాత్రి మనం చూసే చూపును బట్టి, అంటే మంచిగా చూస్తే మంచిగానే కనిపిస్తుంది. అంటే ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తే ఆడవాళ్ళల్లో ఎప్పుడు భూదేవికి ఉన్నంత ఓర్పే ఉంటుంది కదా. ట్రూ. సో అందుకే ఆ ఓర్పుతోనే చూడండి ఎంత బాగా ఎవ్రీ ఇయర్ ఆ పేరు నిలబెట్టుకుంటూ మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా, నాలాంటి వాళ్ళకి చాలా ఎక్సైట్మెంట్తో చాలా ఆనందంతో, ఆనందానికి అయితే గూస్ బంప్స్ వస్తుంది చెప్పలేను అనమాట. అంత ఆనందంగా ఉంటుంది నాకు బతుకమ్మల్ని చూడగానే. సో ఇంకెందుకు ఆలస్యం? Let's begin.
పసుపుల పుట్ట ఓ గౌరమ్మ, పసుపుల పెరిగా ఓ గౌరమ్మ, పసుపుల వసంత మాడేను చెంగావి కాళ్ళు, దేవా తిరుపతి మా వెళ్ళు, మళ్ళీ వచ్చే దసరా పండక్కు మళ్ళీ రావమ్మ. కుంకుమల పుట్ట ఓ గౌరమ్మ, కుంకుమల పెరిగా ఓ గౌరమ్మ, కుంకుమల వసంత మాడేను చెంగావి కాళ్ళు, దేవా తిరుపతి మా వెళ్ళు, మళ్ళీ వచ్చే దసరా పండక్కు మళ్ళీ రావమ్మా. నాకు వేరేది వచ్చు పాడన, దీనికే డిఫరెంట్ వర్షన్. ఇసుకుల పుట్టిన గౌరమ్మ, ఇసుకల పెరిగిన గౌరమ్మ, పొన్నా గంటి పాలు పోకల వంటి వనములు, వనములు చిలుకలు పలుకగా వనమంతా గౌరే గౌరీ. ఏది గంధముల పుట్టిన గౌరమ్మ, గంధములు పెరిగిన గౌరమ్మ, పొన్నా గంటి పాలు పోకల వంటి వనములు, వనములు చిలుకలు పలకగా వనమంతా గౌరే గౌరీ. బంగారు తల్లి అమ్మవారిని నిమజ్జనం చేసేసిన తర్వాత అందరికి పసుపు బొట్టి ఇవ్వండి. ఇది ఇచ్చేటప్పుడు అందరికి పుస్తకం ఇచ్చేసేస్తే సరిపోతుంది, మీరు తీసుకొని అందరికి ఇవ్వండి. పసుపుల పుట్టిన గౌరమ్మ, పసుపుల వెరిగిన గౌరమ్మ, పొన్నా గంటి పాలు పోకల వంటి వనములు, వనములు చిలుకలు కొబ్బరి పలక వనమంతా గౌరే గౌరీ. చెప్పు. సో అక్క, మేము గౌరమ్మని చిన్న పాపకు ఒప్ప చెప్తాం, ఇంట్లో ఆడబిడ్డకి ఒప్ప చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళే జాగ్రత్తగా, అంటే వాళ్ళ రూపంలోనే అమ్మవారు ఉంటారు, మన ఇంట్లో తిరుగుతారు అని స్వార్థం. అంటే ఇంట్లో ఆడపిల్లనే, ఇంట్లో ఆడపిల్లనే మనకు అమ్మవారు అని అనుకొని అప్ప చెప్తాం అన్నమాట. అప్ప చెప్పి ఇంకా అమ్మవారిని నిమజ్జనంకి తీసుకెళ్తాం అట్లా. సూపర్. పోయిరా బతుకమ్మ, ఇట్లా వాటర్ తోని పంపి మళ్ళీరా బతుకమ్మ, మళ్ళీరా నెక్స్ట్ ఇయర్ అని చెప్పు. పోయిరా గౌరమ్మ, పోయిరా గౌరమ్మ, వచ్చే సంవత్సరం మళ్ళీరా, ఇట్లా ఇట్లా పోయిరా గౌరమ్మ, పోయిరా గౌరమ్మ, మళ్ళీ ఏడాది తిరిగి రావమ్మ. బంగారు బతుకమ్మ నిన్ను పెంచిన అది అట్లనే పోతాయి నన్ను ఇట్లా పంపించేసి, ఇప్పుడు పంపించేసి. ఇంపార్టెంట్ పార్ట్ ఏంటిదంటే, పసుపులు పూసుకుంటారు. ఇప్పుడే ఆంటీ చెప్పారు ఓన్లీ హైదరాబాద్ లోనే చేస్తారంటే ఇట్లా, కానీ నేను మాత్రం మా మమ్మీ అందరికి పోయడం చూసిన. కరీంనగర్ అవి పెడతారు బాగుంది. పసుపు ఆ వాసన, చల్లదనం, అన్ని ఆర్గానిక్ పసుపు వాడండి. రైట్, హోలీ కాదక్క, రైట్, హోలీ కాదు పసుపు. చూసారా
చూసారా ఇంతమంది ఏమంటే ప్రతి పురుషుడు వెన్న విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందట. కానీ కొన్ని విషయాలు చెప్పాలంటే ప్రతి స్త్రీ విజయం వెనుక అక్కడ అలాంటి పురుషులు. వంట చేసినా కూడా జాకీ గారు చేశారు కదా, అన్ని జాకీ గారు చేశారు కదా, అన్ని జాకీ గారు చేశారు కదా అంటున్నారు. మొత్తం అసలు ఛానల్స్ లో ఫుల్ మొత్తం ప్రపంచం, నేను చేసినా కూడా అది ఎవరో చేసినట్టే. నాకంటూ ఒక గుర్తింపు కోసం నేను తహతహలాడుతున్నా. సో బతుకమ్మ సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ మా కమ్యూనిటీలో అయితే చాలా 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 బాగా జరిగాయి. సో ఇదిగో బుజ్జి బుజ్జి మహాలక్ష్ములు, ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంతమంది నవదుర్గల్లాగా మహాలక్ష్ముల్లాగా శక్తి స్వరూపాల్లాగా అందరు ఎంత చక్కగా ఉన్నారు. సో సెలబ్రేషన్స్ మన కల్చర్ ఎంత గొప్పదంటే ఆ రోజు వచ్చేసరికి ఎవ్వరికి ఎన్ని పనులున్నా కూడా దీనికోసం ఎదురు చూసే ఒక కల్చర్ మంది పెట్టుకొని పనులన్నీ పక్కన పెట్టి బతుకమ్మల్ని పువ్వులన్నీ ఇదిగో మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి ప్లానింగ్ మార్కెట్కి వెళ్ళి పువ్వులన్నీ తీసుకొచ్చి గునుగు పువ్వులు అవన్నీ ఎక్కడెక్కడో అలా కలెక్ట్ చేసుకుని వచ్చి అన్నీ చక్కగా బతుకమ్మల్ని పేర్చుకొని అలాగా అంటే నాకు చాలా హ్యాపీ ఏంటంటే మా ఇంటి ముందే ఆడారు. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు. సో ఈ సెలబ్రేషన్స్లో నేను పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా ప్రతిసారి చెప్పినట్టే పూర్వజన్మ సుకృతం. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలియని ఒక కల్చర్. సో ఇక్కడ హైదరాబాద్ వచ్చాక నేను చూసింది అంటే ఒకప్పుడు చూశాను, టీవీలో చూశాను, తర్వాత దగ్గర నుంచి చూశాను. ఇప్పుడు బతుకమ్మని పేర్చే ప్లేస్లో నేనే పక్క నుండి ఆ బతుకమ్మని పేర్చే దాంట్లో నాకు కూడా ఆ అదృష్టం కలిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో సో మచ్ అక్క ఫర్ కమింగ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యాన్స్, అలాంగ్ విత్ ఆల్ యువర్ సబ్స్క్రైబర్స్ కమింగ్ టు మై హోమ్. దట్ ఈస్ అ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద కల్చర్ ఫార్వర్డ్ మీ ప్లాట్ఫామ్ త్రూ. అవును, దట్ ఈస్ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ అదే కదా మన నెక్స్ట్ జనరేషన్స్కి ఎప్పుడైనా సరే, ఒకప్పుడు చాలా మంది అనుకుంటారు వీడియోలు అనేవి ఏదో ఫన్ కోసం లేకపోతే ఏదో డ్యూటీ లేకపోతే ఏదో ప్రొఫెషన్, బట్ నా వరకు అలాగే ఏమీ కాదు. నా వరకు మెమరీస్ని అంతా లాక్ చేసుకొని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే ఒక లైబ్రరీ అనమాట. డిజిటల్ డైరీ, డిజిటల్ డైరీ, ఎస్ డిజిటల్ డైరీ. సో అలాగే మీ అందరు కూడా ప్రతి క్షణాన్ని, ఎందుకంటే ఇప్పుడు మనకు అవకాశం ఉంది, క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంది, ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్ ఉంది. ఫోన్ లేదు అంటే అది మన కళ అయి ఉండాలి, ఎవరి చేతిలో ఫోన్ లేదు. బట్ అందుకని ప్రతి మూమెంట్ని ప్రతి స్పెషల్ అకేషన్ని చక్కగా మీరు కూడా మెమరీస్ని అలా లాక్ చేసి పెట్టుకుని మీ ఫ్యూచర్ జనరేషన్స్కి అలా ఫార్వర్డ్ చేయండి. సో ఇది ఈరోజు మా బతుకమ్మ సంబరాలు. ఇదిగో ఇక్కడ నిమజ్జనం చేయడానికి మా కమ్యూనిటీ ఎంత బాగా అరేంజ్ చేశారు చూడండి. థ్యాంక్స్ మా కమిటీ మెంబర్స్ కూడా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, లేడీస్, సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి పండుగని ఇలాగే మేము సెలబ్రేట్ చేసుకుంటాం, మీరు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటే ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని మరొకసారి అమ్మవారిని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరిత జాకి చూప్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ బతుకమ్మ, హ్యాపీ దసరా.